దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని ఆరోపిస్తూ ఉక్రెయిన్పై దాడులకు తెగబడిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు వ్యతిరేకంగా స్వదేశంలోనే నిరసనలు వెల్లువెత్తాయి. అభినవ హిట్లర్గా అభివర్ణిస్తూ భారీ స్థాయిలో రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిరసనకారులు. ఉక్రెయిన్పై దాడిని ఖండిస్తూ భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. దేశ రాజధాని మాస్కో రోడ్లన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. మాస్కోలోని ప్రధాన వీధుల్లో దాదాపు 1000 మందికి పైగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. యుద్ధం వద్దంటూ నినదించారు. మరికొందరైతే పుతిన్ ఫోటోను హిట్లర్ మాదిరిగా మార్ఫింగ్ చేసి ప్రదర్శించారు. మాస్కోలోని సెయింట్ పీటర్స్బర్గ్తో సహా అనేక ఇతర నగరాల్లో కూడా నిరసనకారులు వీధుల్లోకొచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు నేపథ్యంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రష్యాలోని 54 నగరాల్లో దాదాపు 1745 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1979లో ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దండయాత్ర తర్వాత రష్యా చేపట్టిన ఈ దూకుడు చర్యలను ఖండిస్తూ వేలాది మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటున్నారు. తూర్పు ఉక్రెయిన్లోని పౌరులను మారణహోమం నుండి రక్షించడానికే ప్రత్యేక సైనిక చర్యకు దిగటం జరిగిందని వివరించారు. అయితే రష్యన్లు మాత్రం పుతిన్ వాదనని ఏమాత్రం అంగీకరించడం లేదు. యుద్ధం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. పుతిన్ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. బహిరంగ లేఖలు, సందేశాలు, ఆన్లైన్ పిటిషన్లతో దాడులను ఆపాలని కోరుతున్నారు. We're in downtown Moscow and already protests against this invasion have begun. Hundreds of people out on the street, they've been chanting no to war, and we've been watching as one by one people are being arrested and taken away into trucks here. It takes a certain kind of bravery to protest in Putin's Russia, especially on the day he sends his country to war.